సో ఫాక్సీ స్టాల్ రోజుల తర్వాత మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం ఫాక్సీ. అది కూడా ప్రశాంత్ నగర్ బస్ స్టాప్ ముందు అయితే బస్సు వచ్చేసింది. ఇప్పుడైతే మేము ఒక బస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ బస్ మాత్రం అస్సలుకే రావట్లేదు. ఎంత టైం అయినా కూడా ఆ బస్సు సిబిఎస్ అయినా ఓకే, కోటి అయినా ఓకే అని అనుకున్నాం లాస్ట్కి అయితే. సో ఫైనల్గా అయితే బస్ వచ్చేసింది ఫాక్సీ. సిబిఎస్ బస్ అయితే ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి వేరే బస్ పట్టుకొని కోటి కన్నా బిచ్ కానీ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పుడైతే బస్ లోపలికి అయితే ఎక్కేస్తున్నాం ఫాక్సీస్ ఫాస్ట్గా. సో ఫైనల్గా అయితే ఎక్కేసాం ఫాక్సీస్ బస్లో. ఇప్పుడు ప్రస్తుతం మనం బస్లోనే ఉన్నాం. ఈ లొకేషన్ ఎక్కడిది మీరైతే కామెంట్ చేయండి ఫాక్సీస్. ఒకసారి ఫాక్సీస్ మీ దగ్గర నుంచి వెళ్ళి చిన్న హెల్ప్, ఈ టెంపుల్ ఎక్కడుంటుంది అంటే నాకు తెలిసి ఖైరతాబాద్ ఇంకా ముసాపేట్ మధ్యలోనే ఉంటుంది. టెంపుల్ స్పెషాలిటీ ఏంది కొంచెం చెప్పండి ఫాక్సీస్ ఇది. సో ఫైనల్గా అయితే మనం షిప్ దగ్గరకు వచ్చేసాం. మేము అయితే మ్యాక్సిమం దీనికి షిప్ అని అంటాం. నాకు తెలిసి దీనికి చాలా అంటే చాలా మాల్స్ ఉన్నాయి, సీ ప్లాంట్ ఉంది. నాకు తెలిసి అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఫాక్సీస్ ఇది. సో ఫైనల్గా మేము అయితే ట్రాఫిక్లో ఇరుక్కొని చాలాసేపు అంటే చాలాసేపు అయింది ఫాక్సీస్. అప్పటి నుంచి చాలా పిచ్చి అయితే లేచిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో నార్మల్గా లాగ్ అయితే తీసుకుంటా పోతున్నా. ఐ హోప్ ఇప్పుడు రైట్కి వెళ్తే మేదీపట్నం బస్ హాల్ట్ వస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది పంజాగుట్ట అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ రాంగ్ అయితే ఒకసారి కరెక్ట్ చేయండి ఫాక్సీస్ ఇది ఏ రూటో. ఇక్కడ కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఫాక్సీస్. చాలా అంటే చాలా పిచ్చి ఆడి పిచ్చి లేచిపోతుంది మనకి ఇక్కడ. సో ఫైనల్గా అయితే మనం అసెంబ్లీకి వచ్చేసాము. అసెంబ్లీ అంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే, అది ఎంతవరకు యూజ్ అవుతుంది మనకు కూడా తెలియదు. ఇప్పుడైతే మీకు గాంధీ స్టాచ్యూని అయితే చూపిస్తాం. మంచిగా కూర్చొని ఉన్నట్టుగా గాంధీ స్టాచ్యూ చూశారనుకుంటే ఒక ఫాక్సెస్ మీరు ఎవరో గుడ్స్ క్యారియర్ అడ్డం వస్తుంది చూశారనుకుంటే నాకు తెలిసి ఐ హోప్. సో ఫాక్సెస్ అవన్నీ రోడ్ ఎక్కడికి వెళ్తుంది ఒకసారి అయితే చెప్పండి ఫాక్సెస్. నేనైతే చాలా చాలా ప్లేసెస్ తిరిగాను, కానీ సిబిఎస్ రూట్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇదైతే నాకైతే అన్నోన్ ప్లేస్. ఈ మెట్రో స్టేషన్ కూడా చెప్పండి, ఏ మెట్రో స్టేషన్ అని వెళ్తానున్నాడు. వా నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లాంటి కట్టు తీస్తారు ఆర్టీసీ వాళ్ళు నిజంగా చెప్పండి ఫాక్సెస్ ఒకసారి. మంచిగా వెళ్తానున్నాడు, ఫాస్ట్ ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఫైనల్గా మనం బస్ హాల్ట్కి వచ్చేసాం, సిబిఎస్ బస్ హాల్ట్కి సెంట్రల్ బస్ స్టాండ్. సో ఫాక్సెస్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ 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 న్యూ ఇయర్ ఫాక్సెస్ అందరికీ. సో ఫాక్సెస్ నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఖాళీ పెట్టే బదులు బస్సెస్ అన్నీ రోడ్ పైన పంపిస్తే కొంచెం మనీ అనే వస్తుంది కదా, ఎందుకు పెట్టడం అర్థం కాదు. ఫుల్ చాలా అంటే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఫాక్సెస్ మేమైతే అష్ట కష్టాలు పడి కాకుండా కానీ ఒక బస్ అయితే ఎక్కేసి మనం అయితే ఇప్పుడు అబ్బిచ్కి అయితే వచ్చేసాం కోటి. మీరైతే చూడొచ్చు పక్కనైతే పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను పోలీసులను కాదు, ఇప్పుడు నా ముందే వచ్చి ఆపినాము, నేను కెమెరా పట్టుకుంటే సీట్లు అంటారా. సో థ్యాంక్ యూ ఫాక్సెస్ ఇక్కడ వరకు చూసినందుకు. నెక్స్ట్ జగదీష్ మార్కెట్ బ్లాగ్ అయితే వస్తుంది, సో స్టే ట్యూన్డ్.